हाय फ्रेंड्स वेलकम टू माय चैनल सो ई रोजु खच्चितंगा मीकु चाला यूजफुल अयिना प्रति ओक्क आडपिल्लकि चाला इंपार्टेंट अयिन विषयमु అదేండి మనం ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది అనేది మనకు బాబా పాప అనేసి అది మనకు వచ్చి పెద్దవాళ్ళు చెప్పి కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఉంటుంది కాకపోతే మనం కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ కావాలంటే మనకి స్కానింగ్ రిపోర్ట్ కావాలండి అదే నా దగ్గర స్కానింగ్ రిపోర్ట్ వచ్చేసింది మా పాపదండి ఇది స్కానింగ్ రిపోర్ట్ సో ఇది ఖచ్చితంగా ఈ రిపోర్ట్ వచ్చి మీకు చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటాను సో మా పాప రిపోర్ట్ని మీకు గర్ల్ బేబీ అంటే ఎలాంటి సింటమ్స్ ఉంటుంది అనేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఖచ్చితంగా ఇది మీకు అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటాను సో రండి వీడియో లోపలికి వెళ్ళిపోదాము ఇది వచ్చి మా పాపది 2018లో అండి మా పాప స్కానింగ్ రిపోర్ట్ ఇది సో ఫస్ట్ మనము పాప హార్ట్ బీట్ ఫస్ట్ చూద్దామండి FHR 161 ఒకవేళ మీకు కానీ షుగరు లేకపోతే థైరాయిడ్ ఉంటే ఆ సమయంలో మీకు హార్ట్ బీట్ లెవెల్ మీకు స్కానింగ్ రిపోర్ట్లో 155 పైన ఉంటే ఖచ్చితంగా అది గర్ల్ బేబీ అండి చూడండి మా పాపకు వచ్చి FHR 161 బీపీఎం అని చూపిస్తూ ఉంది సో మీకు మెజర్మెంట్స్ చూపించాలంటే సో ఇది వచ్చి మెజర్మెంటు ఎప్పుడు గర్ల్ బేబీకి హార్ట్ బీట్ లెవెల్ అనేది ఎక్కువగా ఉంటుంది మెజర్మెంట్ లెవెల్ అనేది బాయ్ బేబీ కన్నా చాలా తక్కువగా ఉంటుంది తర్వాత మనకి గర్ల్ బేబీకి ఎప్పుడు కానీ చాలా ముడుచుకొని ఉంటుంది ఇప్పుడు స్కానింగ్ రిపోర్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం స్కాన్ చేసేటప్పుడు స్కానింగ్ రిపోర్ట్లో పాప బాబు అనేసి మనకి చాలా చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది ఇంకా మీకు ఎక్కువగా వెయిట్ ఓవర్ వెయిట్ వేస్తే కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉండే వెయిట్ కన్నా ఓవర్ వెయిట్ మోర్ దెన్ 25 kgs 30 kgs వరకు వెళ్తారు గర్ల్ బేబీ సింటమ్స్ ఉంటుంది చాలా ఓవర్ వెయిట్ ఉంటే కూడా గర్ల్ బేబీనే తర్వాత ఇంకొక సింటమ్స్ ఏమంటే మనకు ముక్కు కానీ చాలా పెద్దదిగా అయితే అది కూడా గర్ల్ బేబీనే అండి మనకి స్టమక్ కూడా చాలా చాలా పెద్దదిగా ఉంటుంది స్టమక్ సో గర్ల్ బేబీకైనా సింటమ్స్ ఇదే అండి మనము ఇప్పుడు స్కానింగ్ రిపోర్ట్లో చూస్తే సో చూడండి ఇప్పుడు మెజర్మెంట్ది బీపీడి హెడ్లాక్ సో 399 cm సో మనకి వాల్యూ అలానే ఉంది రేంజ్ను అలానే ఇచ్చినారు సో మనకు వచ్చేసి చాలా రిలేటెడ్గా ఉండాలి వాల్యూ రేంజ్ రెండు రిలేటెడ్గా ఉండాలి చూడండి ఇప్పుడు మీకు చాలా దగ్గరగా చూపిస్తాను మీరు కానీ స్కాన్ రిపోర్ట్ చూస్తే ఇక్కడ వచ్చేసి వాల్యూ ఇచ్చింటారు తర్వాత రేంజ్ ఇచ్చింటారు సో రేంజ్ వాల్యూ రెండు సమానంగా ఉంటుంది అదే బాయ్ బేబీకి అయితే అలా ఉండదండి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది అదేవిధంగా బాయ్ బేబీకి అయితే హార్ట్ బీట్ లెవెల్ అనేది తక్కువగా ఉంటుంది మెజర్మెంట్ లెవెల్ అనేది ఎక్కువగా ఉంటుంది గర్ల్ బేబీకి అయితే మెజర్మెంట్ లెవెల్ అనేది తక్కువగా ఉంటుంది హార్ట్ బీట్ లెవెల్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇంకొక సింటమ్స్ ఏమంటే మనకు గర్ల్ బేబీ అయితే ఎప్పుడు స్టమక్ మనకు 7th మంత్లోనే పాప హెడ్ వచ్చి కింద వచ్చేస్తుందండి తర్వాత పాపకు వచ్చి రొటేట్ అవుతూ ఉంటుంది కానీ బాయ్ బేబీకి వచ్చి అలా కాదండి జస్ట్ వన్స్ వస్తూ ఉంటుంది కిందకు వచ్చి నిలిచిన తర్వాత మళ్ళీ పైకి పోవడానికి పైకి వెళ్తే నార్మల్ డెలివరీ చేయడం చాలా కష్టమని చెప్తారు అందుకే యోగా తర్వాత ఎక్సర్సైజ్ అంతా చేయమని చెప్తారు మీరు కానీ డాక్టర్ దగ్గర అడిగితే గర్ల్ బేబీకి వచ్చేసి చాలా తర్వాత రొటేట్ అవ్వడం కానీ చాలా ఫాస్ట్గా చేస్తారు కానీ బాయ్ బేబీస్ అలా చేయడానికి కాదనమాట సో అక్కడ వచ్చేసి మనకి స్టమక్ వచ్చి కింద ఒకసారి బాయ్ బేబీ కానీ కిందకు వస్తే అక్కడే నిలిచిపోతారు కానీ గర్ల్ బేబీకి వచ్చి హెడ్ కానీ డౌన్ వస్తే మళ్ళీ రొటేట్ అవుతూ ఉంటారు మీరు కానీ ఈ స్కానింగ్ రిపోర్ట్లో చూస్తే గర్ల్ బేబీకి అయిన స్కానింగ్ రిపోర్ట్ అండి చూడండి పాప వచ్చేసి చాలా ముడుచుకుని లైక్ ఇలా ఉన్నట్టు ఉంటుంది పాప చాలా ముడుచుకుంటుంది కాకపోతే బాయ్ బేబీ అయితే కొద్దిగా స్ట్రైట్గా ఉంటారు లైట్గా టర్న్ అయినట్టు ఉంటారు కానీ గర్ల్ బేబీకి అలా ఉండదండి ఫుల్గా ముడుచుకునేస్తుంది చూడండి మీరు కానీ చూస్తే ఈ ఫోటోలో మొత్తము ముడుచుకొని ఉంటుంది చూడండి ముడుచుకొని అలా కనిపిస్తారు ఇంకొక సింటమ్ కూడా అండి ఒకవేళ మీకు బాయ్ బేబీ అయితే తల కానీ చిన్నదిగా ఉంటే దాన్ని తగిలిన పర్సనాలిటీ మాత్రమే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బాబుకి తల చిన్నదిగా ఉందనుకోండి తర్వాత దానికి తగిన చేతులు కాళ్ళు చాలా చిన్నదిగానే వస్తుందండి కాకపోతే గర్ల్ బేబీకి అయితే అలా ఉండదు తల చాలా పెద్దదిగా ఉంటుంది కాళ్ళు చేతులు కొద్దిగా సన్నగా ఉంటారు సో అది కూడా గర్ల్ బేబీకి అయిన సింటమ్స్ మీకు మెజర్మెంట్లో మీకు ఇంకొకటి కూడా తెలుసుకోవచ్చు మీరు పాప వెయిట్
పాప వచ్చి తల వెయిట్ ఎంత ఉంది, మళ్ళీ చేతులు కాళ్ళు వెయిట్ ఎంత ఉంది అని డిఫరెంట్ డిఫరెంట్గా ఇస్తారనమాట. మీకు అలాంటి స్కానింగ్స్ కూడా ఉంటాయి. సో అలాంటి కానీ చేసుకుంటే మీకు అర్థమవుతుంది మనకి పాప బాబు అనేసి, అక్కడే మనకి వచ్చి తెలిసిపోతుంది. బాబుకైతే బాబుకి ఎంత తల ఉందో అంత దానికి తగినట్టుగా చేతులు కాళ్ళు ఉంటాయండి. చాలా చిన్నదిగా ఉంటుంది చేతులు కాళ్ళు, తల కానీ చిన్నదిగా ఉంటే. సో గర్ల్ బేబీకి అయితే అలా ఉండదండి, తల పెద్దదిగా ఉంటుంది కానీ చేతులు కాళ్ళంతా సన్నగా ఉంటుంది. ఒకవేళ మీకు థైరాయిడ్ షుగర్ ఉంటే గర్ల్ బేబీ అయితే మోర్ దెన్ 170 పైన కూడా చూపిస్తుందండి. అప్పుడు కూడా గర్ల్ బేబీనే. తర్వాత ఇంకొకటి మనకి గర్ల్ బేబీ అయితే స్టమక్ వచ్చేసి చాలా పెద్దదిగా ఉండడమే కాకుండా దాని బ్లాక్ మార్క్స్ ఎక్కువగా వస్తుంది, ఎక్కువగా నవ్వగా ఉంటుంది. సో మీ వల్ల కంట్రోల్ చేసుకోవడానికి కాదు, సో ఎందుకంటే పాప మూమెంట్స్ చాలా ఎక్కువగా ఉంటుంది, పాప వచ్చి రొటేట్ అవుతూ ఉంటుంది. సో అందుకోసము పాప మూమెంట్ ఎక్కువగా అవడం వల్ల అక్కడ మనకు వచ్చి నవ్వగా ఉంటుంది, మనం గీరేస్తాము, సో స్టమక్ చాలా బ్లాక్గా అయిపోతుంది. సో ఇది కూడా గర్ల్ బేబీకి అయిన సింటమ్సే. మీరు కానీ చూస్తే గర్ల్ బేబీ అయితే చాలా ఈజీ అండి, మొహం అంతా చాలా మనం ఉన్న వెయిట్ కన్నా చాలా ఎక్కువగా వేసేస్తాము. అది కాకుండా మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి వచ్చేసి ఏమవుతుందంటే ఉంటుంది, తర్వాత చేతులు కాళ్ళంతా చాలా ఊదుకునేస్తుంది. మీకు గర్ల్ బేబీ అయితే మీకు ఇలాంటి లైన్స్ ఇస్తారండి. మీరు చూస్తే సింగిల్ లైవ్ ఇంట్రా యూరియన్ ఫిటలా 18 వీక్స్ వచ్చేసి, ఇది వచ్చి 18 వీక్స్ అండి. ఫిటలా ఇంటర్వల్ గ్రోత్ ఈజ్ విత్ ఇన్ యాక్సెప్టబుల్ లిమిట్స్. సో అలా అంటే మనకు వచ్చేసి పాప గ్రోత్ వచ్చేసి మనకి తల, నేను ఫస్టే చెప్పినాను తల పెద్దదిగా ఉన్నా చేతులు కాళ్ళు వచ్చి చాలా చిన్నదిగా ఉంటుందండి. చూడండి, ఆల్ కంజెంటినల్ అనోమినల్స్ కెనాట్ బి డిడక్టెడ్ ఆన్ అల్ట్రాసౌండ్. చూడండి, అల్ట్రాసౌండ్ అని ఇచ్చిండారు, మీకు బాగా కనబడుతుంది అనుకుంటాను. సో మీకు ఇలాంటి సింటమ్స్ అంతా కూడా ఉంటుందండి. మీకు అల్ట్రాసౌండ్ కానీ స్కాన్ చేసేటప్పుడు కానీ వాళ్ళని అడిగితే అల్ట్రాసౌండ్ వచ్చేసి మనకు ఉన్నదన్నా చాలా హార్ట్ బీట్ లెవెల్ అనేది చాలా ఎక్కువగా పోతూ ఉంటుంది, మనం అప్పుడే చెక్ చేసుకోవచ్చు. మనం పోయేసి చెక్ చేస్తాం కదండి హార్ట్ బీట్ లెవెల్, స్కానింగ్ చేసేటప్పుడు మనం అడిగితే వాళ్ళు వచ్చి చెప్తా ఉంటారు. హార్ట్ బీట్ లెవెల్ మనం అక్కడే చూసి తెలుసుకోవచ్చు, అక్కడే తెలిసిపోతుంది అనమాట. కాకపోతే మనం డాక్టర్ అడిగినా కూడా గర్ల్ బేబీ అండ్ బాయ్ బేబీ నేను ఎవరు చెప్పరు, అది ఇల్లీగల్ కూడా. మీరు వచ్చి అడగవచ్చు మా బేబీది తల వెయిట్ ఎంత ఉంది, కాళ్ళు చేతులు ఎంత వెయిట్ ఉంది అని చెప్పేసి. సో అక్కడే మీరు తెలుసుకోవచ్చు. గర్ల్ బేబీకి అయితే అండి బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువగా వస్తుంది బికాజ్ ఓవర్ వెయిట్ వల్ల. మీకు అది కూడా గర్ల్ బేబీకి అయిన సింటమ్స్. తర్వాత గర్ల్ బేబీ అయితే మనకు వచ్చేసి మనం చేతులు కాళ్ళంతా ఊదుకోవడమే కాకుండా మనకు వచ్చి పాప బేబీ వెయిట్ చాలా తక్కువగా ఉన్నా స్టమక్ వచ్చి చాలా బల్క్గా కనపడుతుంది, మన వెయిట్ వచ్చి చాలా ఎక్కువగా కనపడతాము. సో దానికి కూడా గర్ల్ బేబీ అయిన సింటమ్సే. ఇక్కడ మెజర్మెంట్లో అండి, ఇక్కడ లాస్ట్లో క్యాలిక్యులేషన్స్ అని ఇస్తారు. అక్కడ మనకు విత్ ఇన్ 100 లోపల ఉంటే అది వచ్చి గర్ల్ బేబీ అండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ వచ్చేసి 76% ఉంది. తర్వాత ఇది వచ్చి బీపీడీ, తర్వాత ఎఫ్ఎల్ బీపీడీ వచ్చేసి 65% ఉంది, తర్వాత ఎఫ్ఎల్ ఏసీ వచ్చి 21% ఉంది. సో ఈ పర్సంటేజ్ వచ్చేసి బాయ్ బేబీకి అయితే 100% ఉంటుందండి. అదే ఇక్కడ వచ్చేసి హెచ్సిఏసీ క్యాంపబెల్, ఇక్కడ వచ్చేసి మినిమం ఒకవేళ బాయ్ బేబీ అయితే 5 పైన ఉంటుందండి, కానీ ఇక్కడ గర్ల్ బేబీ కాబట్టి 1.24 ఉంది. తర్వాత ఎఫ్ఎల్ హెచ్సి వచ్చేసి 17% మాత్రమే ఉంది. సో ఇది చూడండి, ఇక్కడ నేను చాలా దగ్గరగా వచ్చి చూపిస్తా ఉన్నాను, సో కనబడుతుంది అనుకుంటాను. సో ఇలా ఉంటే కూడా మనకి గర్ల్ బేబీ అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇక్కడ మెజర్మెంట్లో మీరు బీపీడీ ఇక్కడ గ్రోత్ రేంజ్ అండి చూడండి, 55% 8 మాత్రమే ఉంది డెవలప్మెంట్ స్టేజ్. చూడండి ఇక్కడ బాగా కనబడుతుంది అనుకుంటాను. తర్వాత ఓఎఫ్డి వచ్చేసి ఇక్కడ చూస్తే గ్రోత్ రేటు 48% 2% మాత్రమే ఉంది. తర్వాత హెచ్సి వచ్చేసి 28% 3% మాత్రమే ఉంది. మీకు హార్ట్ బీట్ లెవెల్ తెలియకపోయినా పర్లేదు, మీకు జస్ట్ ఈ మెజర్మెంట్ మాత్రము 100 లోపలే కానీ ఉంటే గ్రోత్ రేటు, తర్వాత క్యాలిక్యులేషన్స్, తర్వాత వచ్చేసి గ్రోత్ రేటు 100 లోపల కానీ ఉంటే ఖచ్చితంగా అది గర్ల్ బేబీ అండి, గర్ల్ బేబీకి అయిన సింటమ్సే. తర్వాత ఇంకో కొన్ని నాకు తెలిసినవి చెప్తానండి, మా అమ్మగారు చెప్పారు, సో అది చెప్తాను. గర్ల్ బేబీకి అయితే ఎప్పుడు కానీ స్టమక్ మీద సైడ్లో కాలు
కాళ్ళు చేతులంతా కనబడినట్టు ఉంటుందంట. ఫర్ ఎగ్జాంపుల్ పాప గాని కిక్ చేసేటప్పుడు, పాప గాని మూమెంట్ అయినప్పుడు కాళ్ళు చేతులు సెపరేట్ కనబడినట్టు ఉంటుందంట. సో నాకు కనబడింది, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. కాకపోతే బాబుకి అలా కనబడరు, జస్ట్ రొటేట్ అవుతారు, చాలా స్లోగా రొటేట్ అయినట్టు ఉంటుంది. కానీ గర్ల్ బేబీ అయితే రొటేషన్ కూడా చాలా బాగా అవుతుంది. తర్వాత ఇంకొకటి వచ్చేసి పాప మూమెంట్ చాలా భిన్నే అవుతారండి గర్ల్ బేబీ అయితే. సో ఇదంతా గర్ల్ బేబీకి అయినా సింటమ్స్ విత్ ప్రూఫ్తో నేను చూపిస్తున్నానండి. ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటాను. సో మీరు డాక్టర్ దగ్గర అడిగినా కూడా చెప్పరండి. నేను మా డాక్టర్ దగ్గర అడిగినాను, వాళ్ళు చెప్పినారు ఇది ఇల్లీగల్ అని చెప్పేసి. నాకు పాప బాబు పుట్టిన తర్వాతే నాకు ఈ ఇన్ఫర్మేషన్ తెలిసింది. తర్వాత వచ్చేసి నా పాప పుట్టిన తర్వాత డాక్టర్ వచ్చి చెప్పినారు హార్ట్ బీట్ లెవెల్ ఎక్కువగా ఉంటే ఇలాంటివి మెజర్మెంట్ మా డాక్టరే చెప్పినారండి. సో తనకి ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, దాని గవర్నమెంట్ ఎంప్లాయీ విత్ తనకి ప్రైవేట్ హాస్పిటల్ ఉంది. సో ఆవిడే నాకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చింది. నేను అలానే వచ్చి చెప్పడం లేదండి, మీ ఈ ఇన్ఫర్మేషన్ అంతా మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గర తెలుసుకునేసి మీకు చెప్తున్నాను. ఖచ్చితంగా మీకు అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్కి వస్తుంది. ఫ్యూచర్లో మంచి వీడియోస్ పెడతానండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రమ్ మహేశ్వరి. స్టే హ్యాపీ, స్టే హెల్దీ, స్టే పాజిటివ్. థ్యాంక్ యూ.